మోటివేషన్ ఉన్నవాళ్ళు అక్రాస్ ది యూరప్, లండన్, డబ్లిన్, మ్యూనిక్, ఆమ్స్టర్డామ్, వాళ్ళందరికీ ఎట్లా ఉందంటే పాపం వాళ్ళందరికీ ఒక యాంగిల్, మేము ఇండియా వచ్చి రాలేకపోతున్నాం, ఎలక్షన్ టైంలో రాగలుగుతున్నాం, వాళ్ళు బతుకు తెరువు కోసం, లైఫ్ కోసం వెళ్ళారు. సో ఎట్లయినా సరే చేస్తాం అడిగినప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పానంటే, త్రూ డిజిటల్ ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా మీ ఒపీనియన్ స్వేచ్ఛగా చెప్పండి, మీరు రాలేకపోయినా పర్లేదు, బట్ ఎలక్షన్కి ఒక నెల ముందో, రెండు నెలల ముందో, లేకపోతే 10 రోజుల ముందో, అట్లీస్ట్ 1 వీక్ ముందు రావటం ట్రై చేయండి. మీతో పాటు ఈచ్ పర్సన్ కనీసం 10 మంది న్యూట్రల్ పీపుల్ని జనసేన వైపు మార్చండి అని చెప్పాం. ఎందుకంటే 10 మందిని మనం జనసేన వైపు తిప్పగలిగిన ఒక్కొక్క మనిషి, అక్కడ నాకు దాదాపు 1200 మంది 1300 మంది జనసైనికులు వేరే మహిళలు కలిశారు. అన్ని లెక్క పెడితే కనీసం ఒక 10,000 ఓట్లు, 10,000 ఓట్లు మార్పు మనం తీసుకురాగలిగితేది వాళ్ళకి చెప్పిన విషయం. ఇట్స్ ఎ హ్యూజ్ చేంజ్. సో అలాగా వాళ్ళందరూ చాలా అద్భుతమైన మోటివేషన్తో వాళ్ళ సంపూర్ణమైన సహకారం మనకు అందించారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, వాళ్ళు అన్నది ఏంటంటే, ఒక్కళ్ళన్నా మమ్మల్ని మన పార్టీ తరఫున ఎవరు రాలేదు సార్ ఇన్నేళ్ళు, ప్రెసిడెంట్ గారి తరఫున మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా సంతోషపడ్డారు వాళ్ళు. అసలు దాని తర్వాత నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ వద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు చెప్తాను. మన జనసేన ప్రియాంబుల్ చూసుంటారు కదా మనం, చాలామందికి ఐడియా ఉందే ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామం సాక్రిఫైస్ చేయాల్సినటువంటి స్థితిలో మనం అందరూ ఉండాలి. అంటే అలాంటి వ్యక్తిత్వం మనకు కావాలి. ఒక కుటుంబం కోసం వ్యక్తి పోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఒక రాజ్యం ఒక గ్రామం కోసం ఒక ఫ్యామిలీ ఏమైనా పర్లా, ఒక రాజ్యం కోసం ఒక గ్రామం పోయినా పర్లేదు. ఇది మన అంటే మనందరిలోనూ మనం ఎలా ఉండాలంటే, మన తర్వాత ఇంకొకరిని ఎదగనిచ్చే పరిస్థితులు ఉండాలి. అవసరమైతే ఒక స్టెప్ మనం కింద దిగి మిగతా వాళ్ళని పైకి పంపించాలి. ఎవరు తప్పుగా అనుకోకండి, ఒక 2 మాటలు చెప్తాం. కొన్ని కొంతమంది, నాట్ ఆల్, ఎక్సెప్షన్ ఉంటుంది, మన తర్వాత వచ్చే లీడర్షిప్ని ఎదగనివ్వాలి, యంగ్స్టర్స్ని పైకి రానివ్వాలి. అక్కడక్కడ వినపడుతున్న మాటలు ఇవి. అఫ్కోర్స్ ఇది ప్రతి దాంట్లోనూ ఉంటుంది, ప్రతి పార్టీలోనూ ఉంటుంది. మనం మిగతా పార్టీలాగా అవ్వకూడదన్న నా ఉద్దేశం. ఒక చిన్న కాన్సెప్ట్, ఒకనొక వ్యక్తి పేరు చెప్పను, ఏమండి ఇంత పనిచేద్దాం, 2 లక్షల మంది ఓటర్స్ ప్రభావితం అవుతారు అంటే ఎందుకయ్యా మళ్ళీ ఒక కొత్త లీడర్ వస్తాడు నాకు ఇబ్బంది అని మాట్లాడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అది తప్పు, అది చాలా తప్పు. కొత్త కొత్త వాళ్ళు ఎదగనివ్వాలి. నేనే అనకూడదు, నేనే అనుకుంటే పార్టీ ఇంత దూరం రాదు. తన జీవితాన్ని 2014లో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కాకపోయినా ఒక అద్భుతమైనటువంటి ఒక భాగం అవ్వగలిగే పరిస్థితుల్లో కూడా జనం కోసం తన పార్టీని ఒక సపోర్ట్గా నిలబడి ఒక్క సీటు కూడా తీసుకున్నటువంటి ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన కింద మనం పనిచేస్తున్నాం. ఎన్నోసార్లు అంటే ఇక్కడ నాకు ఒక స్మాల్ ఎడ్జ్ ఫ్యామిలీ అవ్వటం వల్ల దాని ఎడ్జ్ తీసుకొని మాట్లాడలా. మా అమ్మగారు చాలాసార్లు ఫీల్ అవుతారు, తల్లి కదా ఏ తల్లి అయినా ఒక ఫీలింగ్ ఉంటుంది, పాపం వాడేంట్రా అలా అయిపో, వాడు తింటున్నాడా, ఎండకు తిరుగుతున్నాడా, అరే పర్లేదు కదా, ఏం కాదు కదా, జనం సెక్యూరిటీ పర్లేదు కదా, పాపం వాడేంట్రా అంటే, అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా, కోట్ల మందిలో ఒక వ్యక్తికి వస్తామా, అది నువ్వు అయ్యావమ్మా, అమ్మ నీ జన్మకి చిరంజీవి గారు లాంటి కళారంగానికి కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తిని ప్రజల కోసం ఇచ్చేసినట్టమ్మా, వాళ్ళ గురించి ఫీల్ అవ్వకు. నీలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు పవన్ కళ్యాణ్కి అమ్మ, ప్లీజ్ బాధపడిన మా అమ్మ నేను ఓదార్చవలసి వస్తాను. అంటే ఒక వ్యక్తి అన్నీ వదిలేసి ముందుకు వచ్చినప్పుడు అతని నాయకత్వంలో పనిచేసే మనం అతని క్యారెక్టర్ను అతని వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత తీసుకోకపోతే
మనం జనసైనికులుగా ఉండటానికో లేకపోతే జనసేన నాయకులుగాను నాయకురాలుగాను ఉండటానికో అది కరెక్ట్ కాదు. ఆయనలో ఎంతో కొంత తీసుకోవాలి. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆయన సాక్రిఫైసింగ్ యాటిట్యూడ్, ఆయన వాట్ నాట్, కొంత 1% తీసుకున్న చాలు మనం చాలా గొప్ప ఎదుగుతాం. లెట్ అస్ అలౌ యంగ్స్టర్స్ని అలౌ చేద్దాం. నేనే అన్నింటిలో ఉండాలనుకోవద్దు. చాలాసార్లు కొంతమంది కుర్రోళ్ళకో లేకపోతే కొంతమంది వీరమహిళలకో ఎంతూజియాస్టిక్గా ఎక్కడో ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ జరగటం లేదు, నేను వచ్చేదాకా ఆగండి, లేకపోతే నాకు తెలిసేటట్టు చేయండి. అది కరెక్ట్ కాదు. లెట్ దెమ్ గ్రో. వాళ్ళని కూడా చేయనివ్వండి. నేనేం చెప్పానంటే మనకు జనసేనకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు చాలామంది కుర్రోళ్ళు లేకపోతే వీరమహిళ నా దగ్గరికి వచ్చి చెప్తారు, సార్ మేము చేస్తుంటే మాకు సరైన సపోర్ట్ లేదు, లేకపోతే మమ్మల్ని ఆపుతున్నారని. అప్పుడు నేను చాలామంది మన వీళ్ళతో మాట్లాడాను, మన ఇన్ఛార్జెస్తో, వీలైతే మీరు అటెండ్ అవుట ట్రై చేయండి, కుదరకపోతే మీ రిప్రజెంటేషన్ అన్నా ఇవ్వండి, అంతేగాని ప్రోగ్రామ్ ఆపే పని మాత్రం చేయకండి. ఎందుకంటే ఏ ఒక్క పర్సన్ చేసినా అది దేశానికి మనకు ఉపయోగపడుతుంది, పార్టీకి హెల్ప్ అవుతుంది, మంచి పని చేస్తున్నారు జన సైనికులు వీరమహిళలు అని చెప్పి మంచి గుడ్ వైబ్స్ వస్తాయి. అలాంటివి చేయకండి అన్నారు. చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలా గొప్పగా చేస్తున్నటువంటి లీడర్స్ మన వీరమహిళలు, మన నాయకులు, లేడీస్ అందరూ అద్భుతంగా చేస్తారు. సో ఇక్కడైతే మాత్రం నేను చెప్పేది ఏంటంటే మనతో పాటు ఎస్పెషల్లీ మనకి ఇవాళ జనసేనకు ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే యూత్ పవర్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేనంత యూత్ పవర్ జనసేనకు ఉంది. చాలా అద్భుతమైన పవర్. ఒక విప్లవం రావాలన్నా, ఒక అద్భుతమైన మార్పు రావాలన్నా యంగ్స్టర్స్కే ఉంది ఆ స్ట్రెంగ్త్. నాకు 60+, ఎట్ నా నేను కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఒక 18 నుంచి 30-40 ఏళ్ళ కుర్రోళ్ళు ఎవరు కాంప్రమైజ్ కారు, ఎంత రేంజ్గానే వెళ్తారు. అలాంటి కుర్రోళ్ళని ఐడెంటిఫై చేయండి. ఒకవాళ్ళు వాళ్ళు డార్క్లో ఉంటే లైమ్ లైట్లో తీసుకురండి, జనసేన ముందు నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ నెక్స్ట్ లైన్ లీడర్షిప్ మనకు దొరకకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అందరిని ఎంకరేజ్ చేద్దాం. ఎవరిని కాదనుకోవద్దు, ఎవరితోటి శత్రుత్వం పెంచుకోవద్దు. మనలో మనం కలిసి ఉండకపోతే ఇవాళ మనందరం, అంటే ఇది అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి చెప్తున్నాను, కొంతమంది ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉంటారు. ప్రతి పార్టీలో ఉన్నట్టే మనకి కొంత ఉంటారు. కానీ మనం ఒక యుద్ధం చేయబోతున్నది ఒక బ్రహ్మ రాక్షసుడితో, నార్మల్ వ్యక్తితో కాదు. ఇక్కడ నువ్వు నేను మన ఇద్దరం ఏంటని ఇక్కడే మన శక్తి అంతా చంపేసుకుంటే ఆ బ్రహ్మరాక్షసుడు యుద్ధం చేయలేం. అతన్ని జయించాలంటే మనందరం ఏక తాటి నిలబడి యూనిటీగా ఫైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దించగలుగుతాం. ఎందుకంటే అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడిని కూర్చోబెట్టి ఇంటికి పంపించో లేకపోతే చేసుకున్నాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు, ఏం చేయలేక. ప్రజాబలం అంత స్ట్రెంగ్తీగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. దయచేసి మనందరం అంత స్ట్రెంగ్త్గా తయారవుతాం, అంత బలంగా తయారవుతాం. మనలో మనకున్న ఒపీనియన్స్ని పక్కన పెట్టి అందరం ఒక స్ట్రెంగ్త్గా తయారైతే మాత్రం జనసేనని నిలువరించే శక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు. యూ ప్లీజ్ బిలీవ్ ఇట్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారికి, థ్యాంక్ యూ మనోహర్ గారికి. జై హింద్, జై జనసేన.